మిషన్ నేను సైతం సమాజం కోసం ప్రేక్షకులకి స్వాగతం. హైదరాబాద్ ది గ్రేట్ సిటీ, సో మెట్రో కలిగినటువంటి సిటీ. ఎంతోమంది యాత్రికులు మన సిటీని చూడడానికి వస్తుంటారు, కానీ ఈరోజు భయంకరమైనటువంటి వర్షాల ప్రభావం వల్ల ఈరోజు హైదరాబాద్ సిటీలో వాహనాలు నడవడమే ఇబ్బంది, తర్వాత కార్లు బైకులు కొట్టుకుపోయే పరిస్థితి, ట్రాఫిక్ భయంకరంగా స్టక్ అయ్యే పరిస్థితి, ఎక్కడ చూసినా వాటర్ మొత్తం అలా నిలవ ఉండే పరిస్థితి. ఈరోజు ఈ దీనికి గల కారణాలు ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే జిహెచ్ఎంసి యొక్క నిర్లక్ష్యమా? అసలు ప్రజలు ఈ యొక్క వర్షం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళ మనసులో ఉన్న మాట ఏంటి మనం తెలుసుకుందాం. వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? సో ఈ వర్షాలు పడిన తర్వాత వాటర్ అనేది ఎక్కడక్కడ వెళ్ళిపోకుండా అది ఎక్కడే రోడ్డు మీద నిలవ ఉంటుంది. సో దానివల్ల చాలామంది ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకుందాం, అసలు ఏమంటారు హైదరాబాద్ గురించి. సో ఇక్కడ చాలామంది వీక్షకులు వస్తున్నారు. బ్రదర్ మీ పేరు? నా పేరు ఆజాద్. ఏం చేస్తుంటారు? ఉస్మాన్ సిటీ విద్యార్థి. సో స్టూడెంట్వి, మనం చూస్తున్నాం బంగారు తెలంగాణ, అందులో హైదరాబాద్ ది గ్రేట్ సిటీ. ట్రాఫిక్లో చాలా స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి, వాటర్ ఎక్కడెక్కడ నిల్వ ఉంటుంది. సో ది గ్రేట్ మెట్రో సిటీ, ది గ్రేట్ హైదరాబాద్ సిటీలో ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్యమా, జిహెచ్ఎంసీ యొక్క చేతగాంతనమా, యూత్ దీని గురించి మీరు గొంతు విప్పలు ఏమంటారు? అంటే వాస్తవానికి మనం ఈ సమస్య గురించి మాట్లాడుకునే ముందు ఈ ఇక్కడ అంటే రోడ్ల మీదకి వా ఇళ్లలోకి వాటర్ వస్తున్న సమస్య మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఇళ్లలోకి రోడ్ల మీదకి వచ్చే వాటరు ఎక్కడికి వెళ్ళాలి? చెరువులోకి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే చెరువులో ఉండాల్సిన నీళ్లు, చెరువులోకి వెళ్ళాల్సిన నీళ్లు గ్రామాల్లోకి, తర్వాత పట్టణంలో ఉన్న ఇళ్లలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే చెరువులు ఏమైపోయినాయి ఇప్పుడు. అంటే హైదరాబాద్లో ఒకప్పుడు భారీ అంటే ప్రతి చోట కొన్ని వందల చెరువులు ఉండే కదా, ఇప్పుడు ఈ చెరువులన్నీ ఏమన్నాయి? ఆ చెరువులకు అసలు చెరువులను కూర్చివేసింది ఎవరు? కాబట్టి దీని గురించి మన ప్రభుత్వం అంటే దీని వెనకాల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఈ కబ్జాదారుల వెనకాల ప్రధానంగా ఉన్నది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల హస్తం ఉంది. దీని గురించి మనం ప్రజలందరూ మాట్లాడాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాము. సో దీంతో పాటు మనం అంటే ఈ వాటర్ అని అసలు నగరాల్లోకి వస్తుందని మాట్లాడుతూ ఉన్నాం, కానీ నగరాల్లోకి మరి ఇంతకుముందు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్లోకి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం జిహెచ్ఎంసీలో ప్రజలకి ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతుంది అనేది ఖచ్చితంగా మన అందరం అడగాల్సిన పరిస్థితి, ప్రజలందరూ అడగాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ వ్యవస్థను ఇంత దుర్మార్గంగా ఉన్నది? కొన్ని ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముసినది గురించి కానీ, తర్వాత ఉష్ణ సార్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఎందుకు ప్రతిసారి బడ్జెట్ పెడతా, బడ్జెట్ ఇంతవరకు బడ్జెట్ ఏదో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం తప్పితే అది కార్యరూపం దాచిన సందర్భాలు లేవు. దీని గురించి ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. ఈ ఉష్ణ సాగర్ గురించి కానీ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ కింద డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు ఇంత దుర్మార్గం ఉంది? చాలామంది పిల్లలు ప్రతిసారి ప్రతి ఏడాది వర్షాలు పడే ప్రతి ఏడాది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఇండ్లు చనిపోతూ ఉన్నారు. వీటన్నిటి గురించి ప్రభుత్వము ముఖ్యంగా కేటీఆర్ ప్రజల్లోకి ఓట్లు అడగడానికి ముందు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని ముందుగా ప్రజలే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రశ్నించకపోతే ఏ ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి సమస్యలు సాధ్యం చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ముందు ప్రజలే దీని గురించి మేల్కొని వీటన్నిటి గురించి ప్రజలు మాట్లాడాల్సిందిగా మేమందరము భావిస్తూ ఉన్నాము. సో సార్ మీ పేరు? డాక్టర్ దినేష్ రాజ్. డాక్టర్ దినేష్ రాజ్ గారు. మేడం మీ పేరు? కుమోదిని రాజ్. ఓకే. సో సార్ మీరు ద సీనియర్ సిటిజన్స్గా హైదరాబాద్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే ఈ వర్షాల వల్ల రోడ్లు బాగా డ్యామేజ్ అయిపోయి వాటర్ కూడా ఎక్కడెక్కడ రోడ్ల మీద స్ట్రక్ అయిపోయి కార్లు వెళ్ళని పరిస్థితి, బైకులు వెళ్ళని పరిస్థితి, దానివల్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది. మొత్తం హైదరాబాద్లో ప్రతి ప్రాంతంలో చూస్తున్నాం మనం, కుక్కడపల్లిలో చూస్తున్నాం, ఓల్డ్ సిటీలో ప్రతి ప్రాంతంలో అలాగే జరుగుతుంది. సో దీని సొల్యూషన్ ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్యమా, జిహెచ్ఎంసీ యొక్క చేతగాంతనమా, అంటే మీరు ఏమంటారు? రెండు ఉన్నాయి. డ్రైనేజ్ పైప్స్ కొత్తగా వేసేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఫ్రీక్వెంట్గా క్లియర్ చేస్తే, క్లీన్ చేసి పెట్టేస్తే ప్రాబ్లం ఎప్పటికీ సాఫ్ ఉంటాయి. అది ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసే పరిస్థితి మనం చూస్తున్నాం మేడం చాలా మందికి. సో ఇళ్లలో కూడా చాలామంది కుటుంబ సభ్యులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి మేడం మీరేమంటారు? ప్రాపర్ డ్రైనేజ్ లేకపోతే, ఎంసీహెచ్ సరిగ్గా పని చేయకపోతేనే ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ జరుగుతున్న సమస్యల గురించి మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్ మీ పేరు? ఉస్మాన్ పాషా. ఉస్మాన్ పాషా గారు, ఏం చేస్తుంటారు సార్? నేను రీసెంట్గా హాస్పిటల్లో చేశాను, రీసెంట్గా జాబ్ మానే రిసెప్షన్. యా రైట్. బ్రదర్ షఫీ గారి వీడియోస్ చూస్తుంటారు? అవును, ఆయన ఫాలోవర్. ఫాలో చేస్తాను. ఓకే రైట్. సో చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య హైదరాబాద్లో భయంకరమైనటువంటి ఈ వాటర్ అనేది బాగా స్ట్రక్ అయిపోయి కార్లు బైకులు వెళ్ళని పరిస్థితి, వర్షం వచ్చిందంటే కనుక వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియనివంటి పరిస్థితి, అంతా భయంకరమైన ఇబ్బంది పడుతున్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, చాలా సమస్య. ఏంటి ఈ సమస్యకి పరిష్కారం? మీరు ఎవరిది నిర్లక్ష్యం అనుకుంటున్నారు?
దీంట్లో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, కొద్దిగా మన ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏదైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందరి ఒక ఈక్వల్గా ఉంది. ఎలా అని చెప్పాలంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రియాక్ట్ అవుతే వేరేలా ఉండేది. అంతేగాని మనం ఏంటంటే ఇప్పుడు మనది అనుకుంటే, ఇప్పుడు ఎట్లా ఇండియా ఇస్ మై కంట్రీ అని అంటాం, జస్ట్ పేరుకే కాకుండా నాది అనుకొని చేయాలి అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫారెన్ కంట్రీ తీసుకుంటే, వాళ్ళు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, అది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డ్రై అయిపోతుంది. మన దగ్గర అలా కాదు కదా, వాటర్ వస్తే చూద్దాంలే తర్వాత, మేబీ నెక్స్ట్ చూద్దాం, చేద్దాం నెక్స్ట్ చేద్దాం అవుతుంది. ఇలా అనుకుంటా పోతే అవ్వదు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేయాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు ఇంత వచ్చేదాకా ఫ్లడ్ వచ్చేదాకా ఆగే బదులు కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా చేసేస్తే మన ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఈజీగా అవుతుంది. మేడం మీరు చెప్పండి, ఎందుకంటే మీకు ఇళ్లల్లో ఎక్కువగా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, సో మీ వీధుల్లోనే మెయిన్ సమస్య ఉంది, హైదరాబాద్లోనే ఇళ్లల్లోనే ఎక్కువగా సందుల్లోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఒక స్త్రీగా పడుతున్నటువంటి సమస్య ఏంటి, ఇలాంటి వర్షాలు రావడం వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి? బాలాపూర్ అటు సైడ్ వైపు రోడ్లలో నీళ్ళు వచ్చి మొత్తం అందులో ఒక ఆవిడ చనిపోయిందంట, వాటర్ ఫుల్ ఉండడం వల్ల. వాళ్ళు కూడా కొంచెం ఇంట్లో అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నాము, బయట అంటే వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వాలి కదా, గవర్నమెంట్ రెస్పాన్స్ అవ్వాలి అందరూ. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు కదా, ఇంట్లో వాళ్ళు ప్రతి ఇంటి నుంచి అందరు వెళ్తే అందరూ అన్నీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ముందుకు వచ్చాను, వాళ్ళకు అవసరం మనకు అవసరం లేదా అని అంటే అలానే ఉంటుంది. ప్రతిదీ నాది మనది అనుకుంటే అన్నీ అందరూ చేయొచ్చు. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఈ సమస్య వస్తూ ఉంటుంది, ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మాకేంటి అనుకోకుండా మనది అంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చారు, ఆ ట్యాంక్ బండ్ యొక్క విశిష్టతను చూడడానికి. సార్ నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం, నిజంగా మీరు కనుక ఇప్పుడే భయంకరమైన వర్షం వస్తుంది, ఈ రోడ్లన్నీ ఆపేశారనుకోండి, నిజంగా అక్కడ ముందటిదాకా కూడా అటు రోడ్లు కూడా రానివ్వలేదు, మొత్తం క్లోజ్ చేశారు. సో ఇలాంటి గ్రేట్ హైదరాబాద్ సిటీ చూడడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, చాలామంది ఈ ప్రాంతం విజిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఈ వర్షం వల్ల ఎక్కడ వాటర్ వస్తే కనుక అక్కడ స్ట్రక్ అయిపోయి కార్లు బైకులు తిరగని పరిస్థితి. సో సొల్యూషన్ ఏమంటారు, దీనికి మార్గం ఏంటి, ఎవరు మారాలి, మనం పరిపాలించే పాలకుల జిహెచ్ఎంసీయా ఎవరు దీనికి? జిహెచ్ఎంసీ ష్యూర్, జిఎంసీసీ, ఎందుకంటే దే హ్యావ్ టు డూ దేర్ డ్యూటీస్ కరెక్ట్లీ. వస్తారు చేస్తారు పోతారు, కానీ అదే కాకుండా లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి దే హ్యావ్ టు మానిటర్, ఎందుకంటే వాళ్ళంతా ఈ డ్యూటీ కరెక్ట్ అవుతున్నాయా లేవా. నేను ఎవరిని పాయింట్అవుట్ చేస్తలేను, ఎందుకంటే ఎవరిబడి ఆర్ డూయింగ్ ద డ్యూటీస్, కానీ కరెక్ట్గా పనులు అవుతున్నాయా లేవా అని. ఇప్పుడు ఈ బ్లాకేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ వాళ్ళకి వర్షం పడితే ఎట్లా అది ఎట్లా క్లియర్ అవుతుందో అవన్నీ చూసుకునే బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉరికిరికి చూస్తున్నారో, ఇప్పుడు రెగ్యులర్ డ్యూటీస్లో డైలీ డ్యూటీస్లో ఇంతమంది ఉన్నారు వర్కర్స్, దే హ్యావ్ టు సీ వెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్, సో దట్ వర్షం పడ్డప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయిందంటే ఇంత ప్రాబ్లం ఉండదు అన్నమాట. లో లయింగ్ ఏరియాస్ కానీ ఇంకెక్కడన్నా కానీ లేకుంటే ఎక్కడన్నా ఈ ప్యాసేజెస్ వాటర్ ఫ్లో ప్యాసేజ్ ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు డూ దర్ డ్యూటీ కరెక్ట్లీ, ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు యాజ్ పర్ మై ఏరియా ఐఎమ్ స్టేయింగ్ అట్ చిల్కల్గూడ, దట్ కమ్స్ అండర్ పద్మారావు. పద్మారావు అండ్ నాట్ ఓన్లీ పద్మారావు, వాళ్ళ పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని వస్తారంటే, ఈవెన్ మనకు కోవిడ్ టైంలో నైట్లలో కంప్లీట్లీ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ దే రిస్క్ తీసుకొని వచ్చి అందరి మా ఏరియాలో చిల్కడ లోపల ఎట్లా ఏమి అంటే వాళ్ళకి మన ఉన్నదా లేదా వాళ్ళ భోజనం ఉందా లేదా అని చెప్పేసి వచ్చి ఆయన పర్సనల్ గుండా చేస్తుండే పిల్లడు కిషోర్. అంటే ఇప్పుడు మనం పరిపాలించే పాలకులు ఎవరైతే మన లోకల్ ఎమ్మెల్యేస్ ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చి స్పెషల్ కేర్ తీసుకోండి. సో జిహెచ్ఎంసీలో అంటున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఫండ్స్ మాకు రిలీజ్ చేసి మాకు ఫుల్ రైట్స్ ఇస్తే కనుక మేము ఖచ్చితంగా చేస్తామంటున్నారు. సో దీనిపై ఏమంటారు మీరు? అది కరెక్ట్ అండి, మళ్ళీ ఫండ్స్ అయితే ఉండాలి కదా, మళ్ళీ ఫండ్స్ ఉంటేనే కదా, ఎందుకు దే ఆర్ రిలీజింగ్ ఫండ్స్ అని విన్నాం మేము, కానీ మాకు తెలియదు, 10 మంది 10 మాట్లాడుతూ ఉంటారు, బికాజ్ వీ హ్యావ్ దర్ అవర్ ఓన్ డ్యూటీస్. ఇది దాన్ని బట్టి మేము అప్పుడు కూడా మనకి ఫైనల్లీ సొల్యూషన్ కావాలి. యా రైట్. సో మీ పేరు? డేవిడ్. సో సొల్యూషన్ ఏమంటారు, డైరెక్ట్లీ సారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఆయనకున్న అనాలసిస్ తోటి చెప్పారు. సో వాట్స్ యువర్ ఫీలింగ్, వాట్ ఇస్ ద సొల్యూషన్? సో సొల్యూషన్ అంటే ఏం లేదండి, సి గవర్నమెంట్ అయితే నాకు తెలిసి అయితే కేటీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి అయితే పనులు చాలా వేగంగా చాలా నీట్గా చాలా రెస్పాన్సిబుల్గా జరుగుతున్నాయి. అదే రీతిగా పబ్లిక్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మెయింటైన్ చేసుకోగలితే, ఎందుకంటే ఒకటి మనం గమనించాలండి, ఇది డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ బ్లాకేజ్ కానీ ఇవన్నీ ఇప్పటికీ కాదు, ఇది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా అయితే కాదు, ఇవన్నీ ఎప్పుడో ఒక 70-80 ఇయర్స్ అండ్ మోర్ నుంచి ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ అ సడన్ రాత్రి వచ్చేసి ఆ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడము లేదా పలానోళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పకుండా అందరూ అంటే ఆల్ పార్టీ మీట్ పెట్టుకొని ఒకటి ఏంటంటే, సి ఇఫ్ యు ఆర్ రియలీ విల్లింగ్ టు హెల్ప్ అండ్ సర్వ్ ద పీపుల్,
కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇది ఎట్లా చేద్దామన్నట్టు మాట్లాడాలి కానీ అందరు పొలిటికల్గా ఆడుతున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ ఇస్ టేకింగ్ నెసెసరీ స్టెప్స్, వాళ్ళైతే చేసేది చేస్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నా, పర్సనల్గా చూసినా కాబట్టి, నేను నా ఏరియాలో చూసినా, కొన్ని ఏరియాస్లో నేను ఫేస్బుక్ పోస్ట్ ఫాలో అవుతూనే ఉంటా. సో అన్ని జాగాలలో అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈక్వల్గా గవర్నమెంట్ ఇస్ టేకింగ్, ఐ మీన్ జిహెచ్ఎంసీ అయితే వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. ఏ రాత్రి అయినా కానీ ఇట్లా అయిపోయిందంటే నేను కాల్ చేస్తే కూడా నాకు ఎనీ పార్ట్ ఆఫ్ ద నైట్ వచ్చేస్తారు. ఇప్పుడు నిన్న కూడా మా ఏరియాలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే వాళ్ళ రాత్రి అంతా దేవర్ ఆన్ దేర్ షూస్, దేవర్ ఆన్ దేర్ ఫుట్. సో ఈ లెవెల్ వాటర్, సో ఆల్మోస్ట్ హిప్స్ అంతా తడిచిపెట్టంతా, హాఫ్ కార్స్ అవన్నీ ఇవైపోయి. సో అట్లాంటి ఏరియాస్లలో వచ్చి చాలా రెస్పాన్సిబుల్గా ఎవరికన్నా యూనో ఫుడ్ ఉన్నదా లేదా ఏది ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు తన పర్సనల్ నెంబర్ ఇచ్చి చేసుకుంటున్నారు. అట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మా ఏరియా కార్పొరేటర్స్ అయితే కానీ అందరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మనము యాజ్ సిటిజన్స్ యూనో మనం కూడా కొంచెము గార్బేజ్ డంప్, ప్లాస్టిక్ డంప్ అవి సపరేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే నార్మల్గా ఎక్కడ కానీ వాటర్లో నార్మల్గా ప్లాస్టిక్ వేసేసి ఉంది, అది ప్లాస్టిక్ తొందరగా ఇది కాదు. సో యూ హ్యావ్ టు మేక్ టేక్ ప్రికాషనరీ స్టెప్స్. ఇవన్నీ డ్రైనేజ్లు వెళ్ళినాయంటే బ్లాకేజ్ కంపల్సరీ అవుతుంది, మడ్ కానీ అట్లాంటి కానీ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనం కూడా యాజ్ సిటిజన్స్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఐ వుడ్ సే వీ షుడ్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. వెన్ గవర్నమెంట్ ఇస్ కమింగ్ 10 steps, వీ షుడ్ అట్లీస్ట్ టేక్ 1 step అండ్ గో హెడ్ అండ్ సపోర్ట్ దెమ్. దెన్ డెఫినెట్లీ ఐఎమ్ గోన్ సే హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ యాజ్ ఆల్వేస్. సూపర్, చాలా బాగా చెప్పారు. మనం కూడా ఈ ప్లాస్టిక్ అనేది వేయడం వల్ల కూడా స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది వెరీ గుడ్ లాజిక్ పాయింట్. సూపర్, వెరీ మేడం, మీరేమంటారు? లైక్ మై బ్రదర్ సెడ్, ఏంటంటే ఇప్పుడు స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఎనీ ఆర్గనైజేషన్స్లో మనం స్వచ్ఛ భారత్ అని, ఓకే క్లీనింగ్, మన సరౌండింగ్స్ క్లీన్ పెట్టుకోవాలని కానీ చాలా చేస్తున్నాము. బట్ ఎంత మటుకు అది అవుట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. హౌ లాంగ్ విల్ వీ కీప్ బ్లేమింగ్ ద గవర్నమెంట్? మనంతు మనం ఏదన్నా చేస్తున్నామా అన్నది ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు లైక్ మై బ్రదర్ ఆల్రెడీ సెడ్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా మనమే లిటర్ చేసినాము. దిస్ ఇస్ నాట్ దట్ యునో గవర్నమెంట్ వచ్చి చేసింది, లేకపోతే మనం లిటర్ చేస్తే వాళ్ళు క్లీన్ చేయాలని కాదు. మన ఓన్ థింగ్స్ మనం ఫస్ట్, మన సరౌండింగ్స్ పెట్టుకుంటే యూనో గవర్నమెంట్ ఆల్సో క్యాన్ you know take steps to help us more. So I think as individuals, instead of blaming anybody, I think we have to take a step forward and do something. Avantu baajyate kuda undali antar. So naadi kuda same thought andi, eppudu I me myself anukunda, if we hold a hand ante others hand pattukoni nadipichi vallanu kuda oka awareness testhe, I think we can see a lot of change in the society. Simply super. సేమ్ ఇస్ ద కేస్ విత్ మీ ఆల్సో. మన ప్రెమిసెస్ మనం నీట్ పెట్టుకోకుండా పెట్టుకోవడమే కాకుండా, సో మన సిటీ కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పినారు. ఇప్పుడు ఇప్పుడు చెప్పబట్టి కూడా సమ్యోజ్ అవుతుంది, బట్ నోబడీస్ ఫాలోయింగ్ దట్. లెటస్ ఫాలో దట్, లెటస్ కీప్ ఇట్ క్లీన్ అండ్ గ్రీన్. సో దెన్ ఓన్లీ అన్లెస్ అండ్ అంటిల్ వీ పుట్ అ స్టెప్ టు క్లీన్ ఇట్, అంటే మనం ఏదైనా వాడినా కానీ లెటస్ నాట్ పుట్ ఇట్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్. డస్ట్బిన్స్ పెడుతున్నారు వాళ్ళు, దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. సో యాజ్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వీ షుడ్ టేక్ అవర్ మెజర్స్ టు కీప్ ద సిటీ క్లీన్, అంతే. దట్ ఇస్ అండ్ రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మెయిన్ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఉండదు, ఎంతో ఇంపార్టెంట్. బట్ ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచినా వర్షం పడితే కనీసం రోడ్లలో కార్లు కానీ బైక్స్ కానీ నడవాలని పరిస్థితి అయిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షాలు అండ్ వాటర్ బాగా వచ్చేస్తున్న పరిస్థితి అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. సో మీజ్ యాజ్ ఎడ్యుకేటెడ్గా, యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా, సో వాట్ ఈస్ ద వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఆ లో లెవెల్ ఏరియాస్ అయితే మనకు తెలుసు కాబట్టి బిఫోర్ టు దట్ రెయిన్ ఓన్లీ అక్కడ ఏం ప్రికాషన్స్ తీసుకుంటే అక్కడ నీళ్ళు నిలవకుంటుంటాయి, అది ఎట్లాగా లో లెవెల్ ఉంది అది, దానికి వాట్ మెజర్ కెన్ ద గవర్నమెంట్ టేక్ ఆర్ ద పీపుల్ హు ఆర్ స్టేయింగ్ దేర్ కెన్ టేక్, ఆ ఏరియా వాళ్ళ ఆ లీడర్సా లేకపోతే మున్సిపల్ పీపులా హూ ఎవర్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఆ వర్షం అన్నప్పుడే కాదు, ఇవి లో లెవెల్ ఏరియాస్, కొన్ని నీళ్ళు వచ్చినా ఇక్కడ పడతాయి కాబట్టి దీనికి మనం ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలని, అటువంటి మెజర్స్ మనము వర్షం రాకముందే తీసుకుంటే ఐ థింక్ దిస్ పీపుల్ విల్ నాట్ సఫర్. ఎందుకంటే అందులో ఇన్ఫెంట్స్ ఉంటారండి, చిన్న పిల్లలు, మన్స్ బేబీస్. మనం తీసుకోవాలా, ప్రభుత్వం తీసుకోవాలా? ప్రభుత్వం కూడా, ప్రభుత్వానికి తెలుస్తుంది కదండి, అది మన ఒక్కింటికి కాదు కదా సమస్య, ఆ ఏరియాకే వచ్చేస్తున్నాయి కదా. కొన్ని కాలనీస్ నీళ్ళల్లో ఉంటున్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉండిపోతుంది, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్. అది అవన్నీ గవర్నమెంట్ మెజర్స్ తీసుకొని ఆ తప్పు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఏమున్నాయా వెంద
దే గో ఇన్ టు ద డీప్ థింగ్స్ దే కెన్ మేక్అవుట్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది ఎందుకు ఇట్లా వచ్చింది అని అటువంటివి తీసుకొని అవన్నీ వాళ్ళు నిర్మూలించేసి మీకే ఇబ్బంది, మీరు కట్టిన ఇది వ్యర్థం అండి, మీరు నీళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఇన్ఫెంట్స్ ఉంటారు, చిన్న పిల్లలు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఇలా రేపు బెడ్ రిడన్ ఎంతోమంది ఉంటారండి, వాళ్ళు నీళ్ళల్లో ఉంటారని మనకు తెలుస్తుంది. సో వి జస్ట్ కేమ్ అవుట్ టు సీ ఆల్ దిస్ ఎట్లున్నది పరిస్థితి అని. లోలెల ఏరియాస్ తెలిసిన ప్రాంతాలలో గవర్నమెంట్ కూడా మెజర్స్ తీసుకోవాలా, యాజ్ ఇండివిజువల్స్ మనం కూడా కడుతున్నప్పుడు ఇది మన తప్ప కరెక్టా అని కూడా మనం ఆలోచించి కట్టుకోవడం మంచిది. వై? బికాస్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ నౌ. సో లెట్ అస్ యూజ్ అవర్ బ్రెయిన్స్ అండ్ డూ ఇట్ యూస్ఫుల్ టు ద హెల్ప్ ద గవర్నమెంట్ టు డూ సచ్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సార్, మీ పేరు? కరుణాకర్ రెడ్డి సార్ మా పేరు. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే సార్, మీ పేరు? మనోజ్. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. సార్ పర్వాలేదు, మీరు కూడా రండి, జాయిన్, లెట్స్ జాయిన్. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదు చూడడానికి చాలామంది ఎక్కడెక్కడ నుంచో యాత్రికులు వస్తుంటారు. హైదరాబాద్ మెట్రో సిటీ, హైదరాబాద్ మనం చూడాల్సినవి ఎన్నో ఉన్నాయని చెప్పేసాను. అంత పేరున్నటువంటి ఈ సిటీలో ఈరోజు నాన్ స్టాప్గా 24 అవర్స్ వర్షం వచ్చినా, లేదా 2 రోజులు కొన వర్షం పడినా, సో మనం డ్యామేజ్, రోడ్లు డ్యామేజ్ చూస్తుంటాం, కార్లు వెళ్ళని పరిస్థితి, బైక్లు వెళ్ళని పరిస్థితి, ఎక్కడికక్కడ వాటర్ స్ట్రక్ అయ్యే పరిస్థితి. సో ఈ దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సో ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యమా, దీనికి కరెక్ట్ సొల్యూషన్ అంటే మీరు ఏమంటారు? దీనికైతే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం ఇది 100%. ఎందుకంటే 20 ఇయర్స్, 2020లో వచ్చిండే ఇట్లా, 2000లో వచ్చిండే, 2020లో మళ్ళీ వచ్చింది ఇట్లా. ఇక దీనికి ఏంటంటే వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలు అనేది ఏం లేదు. ఆల్రెడీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూగా జరిగినా కానీ ఇలాంటి చర్యలు తీసుకునే వాళ్ళు లేరు. అదంతా నిర్లక్ష్యం గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా అవుతుంది. అది నిర్లక్ష్యం అంటే వ్యక్తిగతంగా వాళ్ళు మనకి ఇప్పుడున్న జిహెచ్ఎంసీ వాళ్ళేమో ఫండ్స్ కావాలి, అప్పుడు మేము ఇవన్నీ చేయగలుగుతామని చెప్పేసి అంటున్నారు. అంటే వ్యక్తిగతంగా మనం కూడా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి దీని పట్ల? మనం అంటే మన జాగ్రత్తలో మనం ఉంటాం. మన ఇప్పుడు మన పని అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంటి ట్యాక్స్ అనేది ఎల్ఆర్ఎస్ బిఆర్ ఇప్పుడు కూడా ఇంకోటి కూడా పెట్టారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. దీని ఫండ్ అని ఎక్కడ పోతుంది మరి? జిహెచ్ఎంసీ వాడు తీసుకోకపోతే ఎవరు తీసుకుంటున్నారు? ఇవన్నీ అవుతున్నాయి కదా, చాలా జాగ్రత్త ఉండాలి కదా మరి. సార్ మీరే ఉంటారు. చెప్పండి సార్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ తెలుగు, ఐ కెన్ సే ఇన్ ఇంగ్లీష్. యా, సో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. ద వాటర్ ఈజ్ నాట్ డ్రైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. ద పీపుల్ ఆర్ స్మాల్ లేక్స్ అండ్ పాండ్స్ దే ఆర్ ఎంక్రోచింగ్ అండ్ దే ఆర్ జస్ట్ కన్స్ట్రక్టింగ్ దర్ బిల్డింగ్స్. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ means water will not come go out drained out because of that the colonies, everything drowned in the water. That is the one main reason. The LRS now they have started the illegal people, means illegal encroachment also becoming legal now. It's a very big issue. In this time it will create a lot of problem. GHMC people will see this, apart from this LRS department people. So these are the things we have to take care in future. And once the rain comes, we always think about GHMC, all these kind of things. But when once the rainy season goes again, they simply sit properly, simply they just forget everything. When the rainy season comes again, they become active. So all the time the GHMC all the time should be active in this particular the area drowned, which are the low level areas mostly. So there is this should be the one solution for this. So ippudu daaka tank bandi daggara unna paristhithulu manam chusam, kaani ippudu maatram Srinagar colony, so ikkada pedda pedda vanti politicians gaane vandi chaala mandi rich persons unde area idi. Ee area lo kuda chudandi, ikkada manaki oka tank kanabadutundi, water ni GHMC vallo aa water ni teestunnaanti paristhithi, ante carlu kuda vellani paristhithi manam chustunnam anamata. Ante ee area ne kaadu, Kukatpalli అండ్ అనేకమంటి ఏరియాలో రోడ్డు మీద భయంకరమైనటువంటి వాటర్ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అండ్ వాటర్ స్ట్రక్ అయిపోతుంది అండ్ అలాగే ఒక బైక్ వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి, ఒక కారు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇప్పుడు వర్షంలో తడుచుకుంటూ మేము ఈ యొక్క వీడియోని మీకు ఇస్తున్నామంటే కేవలం ఒక మార్పు కోసం. ప్రభుత్వం మనం పరిపాలించే నాయకుల్లో రావాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు రావాలి, మనలో రావాలి. కాబట్టి సో ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి విషయాన్ని షూట్ చేస్తాం. ఇంకా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వర్షం వస్తే రోడ్ల మీద వాటర్ మొత్తం స్ట్రక్ అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో కాబట్టి మార్పు కోసం మనం అందరం ముందుకెళ్దాం. సో ఇది ఈరోజు ప్రజల అభిప్రాయం. జిహెచ్ఎంసీ నిర్లక్ష్యమా, తెలంగాణ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా,
ఈరోజు వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, ఇంకా చాలామంది అభిప్రాయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చూసారు కదా వర్షం ఎలా పడుతుందో. సో మరి ఈ వర్షాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కొంతమంది విషయాల్ని మీకు చేర్చాం. ఇంకా మరిన్ని పబ్లిక్ అప్డేట్స్ తోటి ఎప్పుడు మీ ముందు ఉంటాం. మిషన్ నేను సైతం సమాజం కోసం. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒక బాధ్యత కలిగి మనం కూడా జీవిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఆల్రౌండర్ రవి సైన్ ఆఫ్.